లాక్డౌన్ కారణంగా మూగజీవాలు తల్లడిల్లుతున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే కొండగట్టు అంజన్న ఆలయం వద్ద ఆహారం దొరక్క వేలాది వానరాలు అల్లాడుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్న కోతులను చూసి చలిస్తున్న జంతు ప్రేమికులు మానవత్వం చాటుతూ వాటి కడుపు నింపుతున్నారు. వానరాలకు నిలయం కొండగట్టు అంజన్న క్షేత్రం. అయితే ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో వాటికి ఆహారం అందటం లేదు. ఫలితంగా ఎందరో మానవతావాదులు వాటికి ఆహారం అందిస్తూ రుణం తీర్చుకుంటున్నారు. మరి ప్రస్తుతం కొండగట్టు వద్ద ఉన్నాం. ఇక్కడ కోతులకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారు ఒక్కసారి పరిశీలిద్దాం. కొండగట్టు ఆంజనేయ దేవస్థానం అంటేనే వానరాల నిలయం. ఎక్కడ చూసినా వందలాది కోతులు దర్శనమిస్తుంటాయి. ఆలయంపైన, చెట్లపైన, రోడ్డు పక్కన ఇలా ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. దీంతో భక్తులు వాటికి భక్తితో ఆహారం వేస్తూ ఉంటారు. అయితే ఈ కరోనా లాక్డౌన్ వల్ల టెంపుల్ మూతపడడంతో వాటికి ఆహారం సంకటమైంది. ఆలయం వద్దే ఆహారం కోసం తచ్చాడుతున్న కోతులను చూసి జంతు ప్రేమికులు చలించిపోతున్నారు. వాటి ఆకలి తీర్చేందుకు జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన అధికారులు ముందుకు వచ్చారు. ఆర్టీసీ కార్మికుల తోడ్పాటుతో ఓ వాహనంలో పండ్లు తీసుకొచ్చి వాటి ఆకలి తీరుస్తున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రారంభమైన మరుసటి రోజు నుండి ప్రతిరోజు అరటిపళ్ళు, మామిడి పండ్లు, కర్బూజా, యాపిల్స్, గ్రేప్స్ సహా పలు రకాల పండ్లను, ఆహార ధాన్యాలను వాటికి అందిస్తున్నారు. ఒక్క జగిత్యాల డిపోకు చెందిన ఉద్యోగులే కాకుండా జంతు ప్రేమికులెందరో నిత్యం ఆహారం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. లాక్డౌన్ ముగిసి ఆలయం తెరుచుకునే వరకు ఇలాగే ఆహారం అందిస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఈ లాక్డౌన్ కారణంగా కొండగట్టు గుట్టపైకి భక్తులు ఎవరూ రావడం లేదు. అదేవిధంగా జగిత్యాల డిపో తరఫున లాక్డౌన్ ప్రారంభమైన మరునాటి నుండి ఈ కొండగట్టు కింద గుట్టపైన మరి కింద ఉన్న వానరాలకు ఆహారం అందించడానికి సంకల్పం చేయడం జరిగింది. ఇందులో మా డిపో ఉద్యోగులందరూ కూడా పాల్పంచుకొని రోజు ఒకరు ప్రతి నిత్యం కంటిన్యూగా ఈరోజు వరకు కూడా కోతులకు ఆహారం అందజేయడం జరుగుతుంది. మా డిపో ఉద్యోగులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ దీనిలో స్పాన్సర్.